కానీ కంగ్రాచులేషన్స్ అండి. సీతారామం సాంగ్స్ అది ఒక రకంగా పిచ్చిలాగా పట్టేసింది తెలుసా అందరికి. మా ఫ్రెండ్స్ పిచ్చి పట్టినట్టు పొద్దున మధ్యాహ్నం రాత్రి సుప్రభాతం లాగా వింటూ ఉన్నారు వాటిని పాటలని. ఏం చేశారు మీరు అసలు అలా? విశాల్ క్రెడిట్ అండి. కానీ మీరు కూడా ఆయన్ని ఇలాగే ఇందాక ఈ డైరెక్టర్ గారు చీల్చి చెండాడినట్టుగానే చేసి ఆ పాటలన్నీ రప్పించుకున్నారు. ఇది చాలా వియర్డ్ అండి, అన్ని లండనే బాగున్నాయి. మీవన్నీ కాశ్మీరేగా? ఓకే చెప్పండి మీ స్టేట్మెంట్, రిజిస్టర్ చేద్దాం. హలో అండి, తెలుగు వెబ్ సిరీస్లు ఇప్పటిదాకా వచ్చిన వాటిలో కొన్ని చాలా మంచి మంచి వెబ్ సిరీస్లు వచ్చింది కూడా జీ ఫైవ్లోనే అనుకుంటాను. ఫస్ట్ జీఓడితో మొదలు పెడితే దాని తర్వాత లూజర్ అని ఇంకొకటి. ఇంతవరకు వేరే ఈవెన్ చాలా మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ ఎవరు క్రాక్ చేయలేకపోయారేమో మరి. బికాజ్ మొన్నే హరీష్ అన్న ఒక ట్వీట్ వేశాడు, సూపర్ అన్న. యాక్చువల్గా అందరికీ తెలుగు వెబ్ సిరీస్ తెలుగు కంటెంట్ కావాలి కానీ తెలుగు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ కనీసం జడ్జ్ చేయడానికి. కానీ తెలుగు తెలియకపోకర్లేదు కానీ తెలుగు ఆడియన్స్ ఏంటి, తెలుగు ఇదేంటి అనేది ఎవరికి తెలియకుండా ఉన్నారు కానీ అది మాత్రం చాలా నిజం. సరే అది వేరే విషయం. ఇప్పుడే హరీష్ అన్న చెప్తా ఉన్నాడు ఈ వెబ్ సిరీస్ ఏటీఎం కోసం ఒక 3 ఇయర్స్ నుంచి జరుగుతున్న ఒక జర్నీలో ఫస్ట్ ఒక 20,000 ప్రొఫైల్స్ వచ్చాయంట ఈ వెబ్ సిరీస్ కోసం, ఆడిషన్స్ కోసం అని. అది ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగలేదు ఎందుకంటే ఎవరు దాని జోలికి వెళ్ళట్లేదు. సో ఓన్లీ ఒక వెబ్ కంటెంట్ వల్ల మాత్రమే మళ్ళీ అది జరిగింది. సో చూస్తే చాలా చాలా కొత్త ఫేసెస్ ఉన్నాయి, ఎవరు కూడా కొత్తగా కనిపించట్లేదు మళ్ళీ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ వల్ల. సో అది డెఫినెట్గా డైరెక్టర్ చంద్రమోహన్ చిత్తకొట్టేశాడు యాక్చువల్గా. అది ఎందుకంటే అది ఓన్లీ డైరెక్టర్ వల్లే అవుతుంది, ఐ నో దట్. చాలా బాగా చేయించారండి. ఈవెన్ సుబ్బరాజ్ గారు ఇన్ని సినిమాలు చేసినా కానీ దీంట్లో చాలా కొత్తగా ఉన్నారు. పృథ్వీ గారు చాలా సినిమాలు చేసినా చాలా కొత్తగా ఉన్నారు. కొత్త వాళ్ళేమో వాళ్ళ క్యారెక్టర్స్లో ఉన్నారు. అది చాలా చిన్న ఫీట్ కాదు, చాలా పెద్ద ఫీట్. లుకింగ్ ఫార్వర్డ్ అండి ఏటీఎం అనే వెబ్ సిరీస్కి. ప్రశాంత్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుందని అనిపిస్తుంది మీ టేస్ట్ ఆఫ్ మ్యూజిక్ వల్ల. లుకింగ్ ఫార్వర్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.